తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని జీవితాలు ఆ టైంలోనే మారతాయి కాబట్టి మిమ్మల్ని నేను టైం అడిగాను ఎస్ మనీ అడగలేదు మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు టైం అడిగాను నేను అదే టైం మీరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక్క వన్ అవర్ నాకు ఇచ్చేసి కూర్చోండి ఇండివిజువల్ గా కూర్చోండి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఇండివిజువల్గా మీ ఫోను మీరే కూర్చోండి ఓకే థ్యాంక్ యూ నా మాట మన్నించినందుకు అందరు కూడా నాకు టైం ఇచ్చేసారు ఓకే ఇప్పుడు నేను మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్తాను ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో మనం ఆల్రెడీ ఒక ఆపర్చునిటీలోనే ఉన్నాము అంటే ఒక జాబ్లో ఉన్నాము ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఎవరైనా సరే ఆలోచించేది ఏంటంటే లైఫ్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అప్పటి వరకు పిల్లలుగానే చూస్తాము ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ పడింది అంటే వాడికి ఒక్కసారి జీవితం గురించి మనం చెబుతూ ఉంటాం నైనా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి త్వరగా సంపాదించాలి త్వరగా సెటిల్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది లేడీస్ ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ గురించి స్పెషల్ గా ఏం చెప్పాలి అంటే మనకి బయట రెండు ఉన్నాయి ఆపర్చునిటీస్ ఒకటి జాబ్ ఆర్ బిజినెస్ మరి జాబ్ లో చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా డిగ్రీలు చదువుతున్నారు బీటెక్ అయితే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా బీటెక్ లే చదువుతున్నారు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు చదువుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరికీ జీవితం జరుగుతూనే ఉంది హ్యాపీగానే ఉన్నారా అంటే అక్కడ మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది ఓకేనా మరి ఆ క్వశ్చన్ మార్క్ని ఈరోజు మనం చేరిపేద్దాం దానికి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుందా లేదా మన లైఫ్కి ఈ వన్ అవర్ తర్వాత చూద్దాం ఓకే నేను చెప్పేటటువంటి విషయాల్లో ఫస్ట్ అసలు ఏం విషయం అది అది ఎందుకు ఏమిటి ఎలా ఈ మూడు విషయాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను కూడా ఒక ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను అసలు ఈ ఆపర్చునిటీ నేను చెప్పే ఆపర్చునిటీ అసలు మనకి ఎందుకు అది ఏమిటి అది ఎలా చేయాలి ఈ మూడిటికి గనక ఆన్సర్స్ గనక మనం క్లారిటీగా గనక తెలిస్తే మనం ఖచ్చితంగా ఈ వన్ అవర్లో మన లైఫ్లో ఒక ఎక్సలెంట్ డెసిషన్ అనేది తీసుకుంటాం ఓకేనా అసలు ఎందుకు మనమంతా ఆల్రెడీ కొన్ని కొన్ని జాబ్స్లో ఉన్నాం లేకపోతే బయట బిజినెస్ల్లో ఉన్నాం అన్నీ జరుగుతూనే ఉన్నాయి లైఫ్లు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ మనం కోరుకున్న విషయాలు కొన్ని కొన్ని కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం కొన్ని కొన్ని గెటిన్ అయిపోతూ ఉన్నాం మరి కాంప్రమైజ్ ఎందుకు మధ్యలో ఈ వర్డ్ ఎందుకు వచ్చింది అనుకుంటే ఎస్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం కాంప్రమైజ్ అయ్యే బతుకుతున్నాం దీనికే ఎయిటీ ఫైవ్ మార్క్స్ వేయాలండి కాంప్రమైజ్ అనే విషయానికే మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాం మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అప్పుడప్పుడు ఏదో సరదా అప్పుడప్పుడు ఏదో సంతోషం మిగతా అదంతా కాంప్రమైజ్ 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 ఎందుకు మరి మనం కాంప్రమైజ్ లైఫ్ బతుకుతున్నాం చిన్నప్పుడు చాలా చిన్న వయసులో అంటే మనము ఒక రెండో తరగతి మూడో తరగ చదువుతున్నప్పుడు మనకి ఏమీ తెలీదు కాంప్రమైజ్ అంటే ఏంటో తెలీదు హ్యాపీ అంటో ఏంటో తెలియదు హ్యాపీ ఎంతో తెలుసు అంత హ్యాపీయే తెలుసు కానీ కళలు కూడా తెలియవు ఆ వయసులో కానీ మనం అంతా కూడా సాయం చూడండి వ్యాసం కాలం ఇప్పుడంటే ఏసీలు వచ్చేసి లోపలే పడుకుంటున్నాం కాని చాలా కొన్ని రోజుల ముందైతే కొన్ని సంవత్సరాలకు ముందైతే హాయిగా బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం నాన్న పక్కలో పడుకుంటే నాన్న ఎన్నో కథలు చెప్పేవారు పైన చందమామను చూపించి నక్షత్రాలను చూపించి డ్రీమ్ అంటే ఏంటో మనకి స్టార్ట్ చేసిందే ఫాదర్ నువ్వు బాగా చదువుకోవాలమ్మా నువ్వు నీకు బాగా మంచి మార్కులు రావాలన్నా నీకు మంచి ఉద్యోగం రావాలన్నా మంచిగా అన్నీ జరుగుతాయి నీకు మంచి పేరు రావాలి అని అసలు మనలో డ్రీమ్ అంటూ మొలక వేసిందే నాన్న ఆ నాన్న చేయి పట్టుకునే నడుస్తాము కానీ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ డ్రీమ్ మాట ఎత్తితే మనకే కోపం వస్తుంది అయ్యో ఎన్ని కళలు కన్నాము కానీ ఏం జరిగింది కాంప్రమైజ్డ్ లైఫ్ కారణం ఏంటి మనమే ఏంటి అందరూ వెళ్లే దారిలోనే కదా వెళ్తున్నాము అందరూ చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాను లేకపోతే ఇంకోటో ఇంకోట అదేది లేకపోతే బిజినెస్ చేసుకుంటున్నారు జరుగుతుంది కదా అందరూ చేస్తున్న పనే కదా మనం చేస్తున్నట్టే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా మనం కూడా హ్యాపీగా వెళ్ళాము ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళి మీరు హ్యాపీగా ఉన్నారని ఒక్కసారి అడగండి ఖచ్చితంగా అతని కష్టాలు వింటుంటే అసలు లైఫ్ లో బాబా ఇలాంటి పెద్ద బిజినెస్ అయితే చేయకూడదు అనిపించేస్తా అన్ని టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు గ్రహాంతర వాసులు అంటారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనను గ్రహాంతర వాసులు ఎందుకంటే వేరే గ్రహం నుంచి వస్తారు భూమి మీదకి వాళ్ళు భూమి మీద ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు ఉండరు పిల్లలతో ఉన్నట్టే ఉంటారు ఉండరు వైఫ్ తో ఉన్నట్టే ఉంటారు ఉండరు కానీ ఎందుకంటే వాళ్ళు గ్రహాంతర వాసులు కదా భూమి మీద ఉండరు వాళ్ళు ఎంతసేపు భూమికినూ వేరే గ్రహానికి మధ్యలో ఉంటారు అన్నమాట పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంతే వాళ్ళు పూర్తిగా కంపెనీకే అంకితం అయిపోయి ఉంటారు పాపం ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వైఫ్స్ చెప్తూ ఉంటారు బా ఈయన నా ఆఫీస్కి వెళ్ళిపోతేనే బాగుండు బా తల నొప్పి ఇంట్లో ఉంటే తల నొప్పి పాపం ఏం చేస్తాడు ఆయన ఆయనకి అన్ని టెన్షన్స్ ఉంటాయి బీపీలు ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఫ్రీగా బీపీలు వస్తాయి హార్ట్ అటాక్లు వస్తాయి ఫ్యాట్ పెరిగిపోద్ది కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది అన్నీ పెరిగిపోతాయి మరి ఉద్యోగం ఉద్యోగం అంటే అంతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే వేరే వేరే ఏ జాబ్ అయినా పదివేలకి అదే టెన్షన్ లక్ష రూపాయలకి అదే టెన్షన్ మరి జా బిజినెస్ గురించి ఇందాకే చెప్పుకున్నాం లక్ష లక్షల పెట్టుబడి పెడితే ఏమీ జరగటం లేదు అక్కడ అన్ని ఇప్పుడు రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి మెయింటెనెన్స్ పెరిగిపోయింది ఆ మొత్తం ఆ రెంట్లో మెయింటెనెన్స్ ఇవన్నీ జరిగే ఇంటిలోకి వచ్చేసరికి తిండి తినడం కష్టం పడుకోవడం కష్టం ఆయనకి నైట్ మెలుకు నిద్ర నిద్రపట్టడం కష్టం పిల్లలకు ఫీజులు కష్టం తల్లిదండ్రులకు హాస్పిటల్ మెయింటెనెన్స్ కష్టం ఎంత కష్టపడుతున్నారంటే బయట అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఎస్ కష్టపడుతున్నారు కానీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకొక సోర్సెస్ ఎప్పుడు మనిషి ఒక్క సంపాదన మీదే ఆధారపడకూడదు ఎప్పుడు నేను అదే చెప్తాను మీకు అందరికీ కూడా ఒక సంపాదన మీదే ఆధారపడకూడదు డబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి ఇంకొక వైపు నుంచి మనకి ఆదాయ మార్గం అనేది ఉంటే టెన్షన్ ఉండదు ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ జాబ్నే వదిలేయాలి టెన్షన్ భరించుకోలేకపోతున్నాము ఇప్పుడు ఒక లేడీ అయితే వదిలేసుకోగలుగుతుంది ఈజీగా ఎందుకంటే హస్బెండ్ జాబ్ లో ఉంటాడు కాబట్టి లేడీ వదిలేసుకోగలుగుతుంది కానీ హస్బెండ్ వదులుకోగలుగుతారా పాపం ఆయన మీద ఎంత బర్డెన్ ఉంటుంది మొత్తం ఫ్యామిలీ అంతా ఆయన మీదే ఉంటుంది ఆయన వదలలేడు టెన్షన్ వస్తే టాబ్లెట్లు వేసుకొని పడుకోవాల్సిందే తప్ప జాబ్ని మాత్రం వదులుకోలేడు ఇది అండి బయట ఉన్న పరిస్థితి ఎస్ ఇలాగే ఉంది సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అంటే దాని గురించి కూడా ఆలోచించి ఈ జాబ్లు లక్షల లక్షల శాలరీలు ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం బిజినెస్ కోటల్లో ఉండే బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది కాకుండా ఇంకొక కొంచెం మధ్య తరగతికి వచ్చేద్దాం మధ్య తరగతి దగ్గరకు వచ్చేసరికి పాపం వాళ్ళకి లక్షల శాలరీలు ఉండవు లక్షల పెట్టుబడులు ఉండవు ఏం చెయ్యాలి అర్థం కాదు ఎన్నో కళలు కంటారు ఎందుకంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి సీరియల్స్ చూస్తూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం వెబ్ సీరియల్స్ చూస్తూ ఉంటాం యూట్యూబ్లు చూస్తూ ఉంటాం అన్ని బ్రాండెడ్ వచ్చేస్తున్నాయి అన్ని బ్రాండెడే వాడాలా ఏ మూల పల్లెటూరుకి వెళ్ళినా బ్రాండెడ్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుకునే బట్టలు బ్రాండెడే ఉంటాయి ఆశ్చర్యపోతాం ఒకప్పుడు కొంతమందికి మాత్రమే పరిమితమైన బ్రాండెడ్స్ ఇప్పుడు అన్ని మూలలకి వచ్చేసినాయి ప్రతి ఒక్కరికి దాని మీద ఆశ ఉంటుంది ఆ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తారు మనీ ప్రాబ్లం ఉంటుంది మనీ ప్రాబ్లం వల్ల ప్రతిదీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు పాపం విసుగు ఎక్కువైపోతూ ఉంటుంది కొంతమంది పేరెంట్స్ ఏమంటారు ఏ చాలే వై ఇది చాలే నీ మొఖానికి అని చెప్తూ ఉంటారు ఇది చాలే నీకు ఈ లైఫ్కి అవసరం అవసరమా అని చెప్తూ ఉంటారు ఏదైనా పోని ఒకటి కొత్తగా పోని చేద్దాము అనుకుని దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ని అడిగితే అవసరమా నీకు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదులే మాట్లాడకుండా ఊరుకో అని చెప్తారు అంటే పాపం ఏదన్నా ట్రై చేద్దామని పాపం కొంతమంది పిల్లలు వెళ్తారు ఆహా వాళ్ళకి అసలు ఏ మాత్రము కూడా అంటే ఏమైపోతుందంటే మధ్య తరగతి ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి మన కోర్కెల మాట పక్కన పెడితే మన తలరాతలు కూడా మనం రాసుకోలేని పరిస్థితి దేవుడే తలరాత రాసి పంపించేసాడు రా అంటారు ఎక్కడ రాశాడు దేవుడు ఏం రాయలేదు నమ్మకండి మాట ఎవరైనా చెప్తే దేవుడు రాయలేదండి తలరాత ఎవరికీ రాయలేదు నీ తలరాత నువ్వే రాసుకోపోవని కింద పంపించేశాడు మనం ఏం చేస్తున్నాము మన తలరాత మనం రాసుకోకుండా మన ఇంట్లో వాళ్ళకో పక్కన ఉండే ఫ్రెండ్కో ఎదురింటి వాళ్ళకో పొరిగింటి వాళ్ళకో పెడుతున్నాం వాళ్ళ ఇష్టం వచ్చిన రాత రాసేస్తారు దాన్ని ఓకే చేసుకుంటున్నాం మనం మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచిస్తాం అవసరంగా వాళ్ళ మాట విన్నాము అప్పుడు అప్పుడు బాధపడి ఏం చేస్తాము ఎప్పుడు ఏమి డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ ఆ వయసులో తీసుకోవాలి అంతేగాని తీసుకోవడం అయిపోయిన తర్వాత వయసు అంతా అయిపోయిన తర్వాత డెబ్భై ఏళ్ళ వయసులో కూర్చొని బాధపడితే బాధ తప్ప ఏమీ మిగలదండి అప్పుడు కరెక్ట్ గా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బాధపడటానికి కూడా తీరుకుండదు ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు ఫ్రెండ్స్ తీసుకోవలసిన వయసులో కరెక్ట్ డిసిషన్ తీసుకోండి మన తలరాతల్ని మనమే రాసుకుందాం ఎవరికి ఇవ్వద్దండి ఇన్ పేరెంట్స్ కూడా ఇవ్వద్దండి ఈ విషయంలో నేను చెప్తున్నాను ఎందుకు అంటే పేరెంట్స్ ఒక వయసు వరకు కేరింగ్ ఉంటుంది వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు ఇప్పుడు సెల్ ఫోన్లు తీసుకోండి పిల్లలు పెద్దోళ్ళకి నేర్పిస్తున్నారు లేకపోతే కంప్యూటర్లు తీసుకోండి పిల్లలే పెద్దోళ్ళకి నేర్పిస్తున్నారు అంటే వాళ్ళకి తెలియని విషయాలు ఉన్నాయండి పెద్దోళ్ళు అయినంత మాత్రం చేత అన్ని వాళ్ళకి తెలుసా అని అనుకుంటానికి లేదు ఒక ఒక జనరేషన్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని ఎలాగా ఆ జనరేషన్ మళ్ళీ సేమ్ డిట్టో తెచ్చుకుంటే ఎలాగా టూ జీనే వాడుతున్నామా ఫోర్ జీని వాడుతున్నామా ఏది వాడుతున్నాం మనం కొత్తదనం కోరుకుంటున్నాము కొత్త ఆలోచనలకు వెళ్ళాలి కొత్త బిజినెస్ చేయాలి చేసేది ఆలోచించుకుని చెయ్యాలి ఇది అయితే నేను చెప్తాను నేను పెద్దదాన్నే నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయి నేను పెద్దదాన్నే నేను కూడా ఆలోచించుకునే చెప్తాను ఏదైనా ఒక మాట కానీ పిల్లల ఆలోచనలకి విలువ ఇవ్వాలి పిల్లలు అంటే ఎవరో తెలుసా అండి జీవితం మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఏజ్తో లిమిట్ లేదండి వాళ్ళంతా పిల్లలే వాళ్ళంతా యంగ్స్టర్సే అంటారు ఏస్తో లిమిట్ లేదు లైఫ్ లో ముందుకు వెళ్ళాలి చాలా హ్యాపీగా బతకాలి చాలా ఆనందంగా బతకాలి అనుకునే ప్రతి మనిషి కూడా యంగ్స్టరే యంగ్స్టర్ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలాగుంటాయి ముందుకు వెళదాం అదేంటో చూద్దాం చేద్దాం సక్సెస్ అవుదాం కొంతమందికి సక్సెస్ నిద్దాం అని చెప్పే ఆలోచన ఉన్న ప్రతి మనిషి యంగ్స్టర్ అతనితో అతనికి తో లిమిట్ లేదు కానీ కొంతమంది ఉంటారు ఏ నీకెందుకు వాయ్ నువ్వు గమ్మునే ఉండి ఇంట్లో ఇలాంటివి ఎన్ని చూడలేదు ఎన్ని చేయలేదు అంటే ఇక్కడ ఏమైపోతుందంటే డెసిషన్ మన డెసిషన్ మనం తీసుకునే లోపులోనే వేరే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటున్నారు మన జీవితం గురించి ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ విషయాలు మన జీవితంలో జరగకుండా చేసుకుందాం మనకి తెలియకుండా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ కి మీకు ఒక చిన్న కథ చెప్తాను మీకు అందరికి తెలిసిన కథే మళ్ళీ నేను చెప్తాను లైలా మజ్ను కథ ఇద్దరు ప్రేమించుకున్నారు లవర్స్ మనకు చాలా ఇష్టం లవర్స్ లవర్స్ స్టోరీ అంటే చాలా ఇష్టం చాలా ఫేమస్ స్టోరీ కూడా లైలా మజ్ను కథ కానీ లైలా ప్రేమని మజ్ను అంగీకరించాడు కానీ మజ్ను వాళ్ళ ఫాదర్ అంగీకరించలేదు ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఎందుకంటే ప్రతి విషయంలోనే ఇలాగే జరుగుతుంది లైలాని తీసుకువెళ్ళి బతికి ఉండగానే ఆమెకి సమాధి చేసేసారు మజ్ను వచ్చి చూసే లోపులోనే ఆమె సమాధి అయిపోయింది ఈ కథని ఎంతమంది ఓకే చేస్తారు ఓకే చేసి ఇది కరెక్టే ఇలాగే జరగాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఇలా జరగకూడదు అనుకునే వాళ్ళు మెసేజ్ పెట్టండి ఎందుకు అంటే చెప్తాను నేను ఫ్రెండ్స్ ఈ రోజు బిజినెస్ గురించి నేను చెప్పను ఫ్రెండ్స్ మన జీవితంలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన లైఫ్ని మొత్తం మార్చేస్తాయి ఇది ఎంత భయంకరమైన విషయం అంటే బయటికి వెళ్తే కంటికి కనిపించని కరోనా వైరస్ మనిషితో యుద్ధం చేస్తున్నట్టే మనకు తెలీదు లైలా మజ్ను గురించి ఎందుకు మేడం చెబుతున్నారు బిజినెస్ గురించి మాట్లాడకుండా అంటే ఖచ్చితంగా చెప్తాను నేను లైలా మజ్ను గురించి ఎందుకంటే ఆ రోజు ఆమెని సమాధి చేస్తున్నప్పుడు ఆ సమాధి చేసేవాళ్ళని లెంపల పగలగొట్టి మూతి పగలగొట్టి బయటకొచ్చి వచ్చి ని చేరుకుని ఉండుంటే శబాష్ లైలా నుండేదండి మన జీవితం కూడా అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఎన్నో కోరికలతో ఉన్నాం ఎన్నో ఆశలతో ఉన్నాం జీవితంలో ఎంతో పైకి ఎతగాలని కోరుకుంటున్నాం కానీ మన లైఫ్ లో మన తలరాతల్ని వేరే వాళ్ళు రాసేస్తున్నారు నేను అందుకే లైలా మజ్ కథ చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడ లవర్స్ గురించి నేను చెప్పలేదు మన జీవితంలో ఆ రోజు ఎందుకు ఆమె డెసిషన్ తీసుకుంది అలా సమాధి అయిపోవాలని ఎందుకు డెసిషన్ తీసుకుంది ఒక కొత్త తరానికి నాంది పలుకుంటే బాగుండేది అవి ఒక కొత్త తరానికి నాంది పలుకుంటే బాగుండేది అవి నేను ఆ కథని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోను ఖచ్చితంగా తీసుకోను ఎందుకంటే మన జీవితంలో మనమే డెసిషన్ తీసుకోవాలి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ఎవరు అడ్డు వచ్చినా సరే మూతి పగలగొట్టాలంటారు అంటే మూతి పగలగొట్టాల మనం ముందుకు పోవాలా ముందుకు వెళ్ళడమే కాదు కొంత మందిని ఇలా ముందుకు వెళ్ళాలి అని ఆరాటపడే ప్రతి ఒక్కరిని కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకొని పారిపోవాలి అసలు ఇలాంటి సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు ఎంతో కోరికలతో ఉన్నారు ముందుకు వెళ్ళాలి ఎంతో మందికి హెల్ప్ చేయాలి ఎంతో మందిని బాగు చేయాలి మనము బాగుపడాలనే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి కొంతమంది కలయికే ఈ బిజినెస్ బిజినెస్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు మనకి ఈ విన్ఫినిత్ ఫౌండర్స్ వాళ్ళు ఎవరంటే మహేష్ డేగల మంజునాథ్ దండవర్హల్ రెడ్డి ఈ ముగ్గురు కూడా లైఫ్లో కొన్ని వేల మందికే కాదు కొన్ని లక్షల మందికి లైఫ్ చేంజ్ చేస్తున్నారు చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉండగలిగితే మనం ఈ బిజినెస్ గురించి నేను మీకు చెప్తాను ఓకేనా అసలు ఎందుకు ఈ బిజినెస్ చెయ్యాలి అన్నది నే మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అసలు ఈ బిజినెస్ ఏమిటి అనేదానికి నేను మీకు క్లారిటీ చెప్తాను ఈ బిజినెస్ కర్ణాటకలో పుట్టింది ఎందుకు బిజినెస్ అంటున్నారు మేడం ఇందాకే బిజినెస్ గురించి చాలా పెట్టుబడులు పెట్టాలి కదా లాస్లు వచ్చేస్తాయి కదా చాలా టెన్షన్స్ ఉంటాయని అన్నారు కదా అంటే మరి ఈ బిజినెస్ గురించి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ బయట బిజినెస్లు ఎలా ఉన్నాయో అది ఈ కరోనా టైంలో ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ బిజినెస్లు పెట్టిన వాళ్ళంతా పాపం ఎత్తేసి ఏం చేయాలో తెలియక అప్పులు పాలైపోయి ఈవెన్ ఒకప్పుడు వాళ్ళం ఏ పని లేకపోతే పానీపూరి పెట్టుకోవచ్చు అని కానీ పానీపూరి కూడా ఇప్పుడు జరగట్లేదు ఫ్రెండ్స్ ఈ కరోనా టైంలో లో అంటే ఎలాంటి బిజినెస్ కి కూడా గడ్డు కాలం కానీ ఈ టైంలో లో ఈ గడ్డు కాలం టైం లో కూడా నేను చెప్పేటటువంటి బిజినెస్ లో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వితిన్ లెవెన్ మంత్స్ లో హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేస్తారు ఇది సామాన్యమైన విషయం అయితే కాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ క్రోర్స్ అంటే వంద కోట్ల టర్నోవర్ అనేది ఒక కంపెనీలో జరుగుతోంది పోయిన సంవత్సరం జోల జూన్లో వీళ్ళు స్టార్ట్ చేశారు అప్పటికే కరోనా అన్నది ఉన్నది జూన్ నుంచి స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు తీసుకుంటే మే అంటే ఏప్రిల్ ఎండింగ్కి హండ్రెడ్ క్రోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది అంటే మొత్తం అంతా కూడా కరోనా పీరియడ్లోనే ఉంది బిజినెస్ కరోనా పీరియడ్లోనే వంద కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ అంటే ఒక్కసారి ఆలోచించుకోండి అంటే మనం చేసే పని కరెక్టా కాదా మనం వెళ్తున్న కంపెనీ మంచిదా కాదా అని ఈ ఒక్క విషయంలోనే మనం డిసిషన్ తీసుకోవచ్చు ఓకే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఫౌండర్స్ ఈ ముగ్గురు కలిసి ఈ బిజినెస్ ని సూపర్ గా ముందుకు తీసుకెళ్తున్నారు ప్లస్ ఈ బిజినెస్ ప్లాన్ అనేది చాలా సింపుల్ గా పెట్టారు ఎంత సింపుల్ గా అంటే మనకి ఇంతకు ముందు బిజినెస్ లో చాలా మందికి తెలుసు చాలా టీమ్స్ కావాలి ఒక ఆరు టీములు కావాలి పది టీములు కావాలి పన్నెండు టీములు కావాలి అంత మందిని ఎతికి పట్టుకునేసరికి మనకు నీరసం వస్తుంది ఇంట్రెస్ట్ పోతుంది కానీ ఈ బిజినెస్ లో ఉండేవి రెండే రెండు టీమ్స్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి తెలిసిన ఒక్క ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఈ బిజినెస్ ని మనం చాలా ముందుకు తీసుకెళ్లొచ్చు ఆ ఇద్దరిద్దరితోనే మనం నెలకి లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ బిజినెస్ లో లక్ష రూపాయలు గనక మనకి వస్తే మన లైఫ్ ఇప్పుడు ఉండేటట్లు ఉంటుందా కొంచెం ఏమైనా చేంజ్ అవుతుందా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించాలి మన లైఫ్ లో మనం ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నాం లేదా ఒక జాబ్ చేస్తున్నాం కానీ సెకండ్ ఇన్కమ్ గా మనం విన్ఫినిత్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది దానిలో సూపర్ గా లెవెన్ మంత్స్ లోనే హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ జరిగినటువంటి ఒక పెద్ద ఇండియా కంపెనీ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కదా నేషనల్ కంపెనీ ఇది ఈ నేషనల్ కంపెనీలో మనం గనక బిజినెస్ పార్ట్నర్ అయితే దీనిలో ఉద్యోగం కాదండి నేను చెప్పేది ఈ బిజినెస్ లో పార్ట్నర్ ఇప్పుడు బాగా జరిగే బిజినెస్ లో పార్ట్నర్ అవటం మంచిదా లేకపోతే లాస్ ఉన్న బిజినెస్ లో పార్ట్నర్ గా ఉండడం మంచిదా ఒక్కసారి ఆలోచించండి అది లెవెన్ మంత్స్ లో కరోనా పీరియడ్ లో హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేసినటువంటి ఒక ఎక్సలెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ దొరికితే ఏం చేస్తారు నేనైతే ఎగిరి గంతేస్తాను నాకు వచ్చింది పార్ట్నర్షిప్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా కొంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఓకే మరి ఈ బిజినెస్లో గనక అన్నీ కూడా ఏంటి అసలు ఎలా చెయ్యాలి ఈ బిజినెస్లో మనం ఏదైనా బిజినెస్ అంటే ప్రోడక్ట్ బేస్డే ఏదైనా సరే ఇప్పుడు చీరల బిజినెస్ అనేవి ప్రోడక్ట్ మందుల బిజినెస్ మందులు అనేవి ప్రోడక్ట్ అలాగే దీనిలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటంటే మనకి ఇంటికి సంబంధించి సోపులు పేస్ట్లు బ్రష్లు షాంపూలు హెల్త్ కేర్ ఈ కరోనా టైంలో మనకి నిజంగా అమ్మలాగా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఆదుకున్నాయండి ఇమ్యూనిటీని పెంచడానికి ఎన్ని ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే వాటి గురించి చెప్పడానికి నిజంగా టైమే సరిపోదు నెక్స్ట్ హోమ్ కేర్ హెల్త్ కేర్ అన్నిటికంటే ముఖ్యంగా అగ్రికల్చరల్ అగ్రికేర్ ఎందుకు అగ్రికల్చరల్ గురించి అంత బాగా వీళ్ళు ఆలోచించారు కంపెనీ అంటే మరి రైతే రాజు రైతు బాగుంటేనే కదా మనం తింటాము అన్ని కలుషితాలు వచ్చేసినాయి బయట అన్ని కెమికల్స్ కట్ కొట్టేసిన ఫుడ్ మనం తింటున్నాం అందుకే కరోనాకి మన శరీరం తట్టుకోలేకపోతుంది లేకపోతే కరోనా అనేది చాలా చిన్న వైరస్ అనట ఎందుకంటే కెమికల్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది ఉండట్లేదు కానీ మన ప్రోడక్ట్స్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోడక్ట్స్ యుఎన్ఓ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఆరోగ్య సంస్థల చేత సర్టిఫై పొందినటువంటి ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఈ ఫ్రీ తో పంటలు అంటే కెమికల్ ఫ్రీ తో పంటలు కనుక పండించినట్లయితే అవి మనకు మనం తిన్నట్లయితే అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి దానివల్ల పంటలు ఏమన్నా తగ్గుతాయా అంటే విపరీతంగా పెరుగుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి దానివల్ల రైతులు ఏంటంటే రైతులే ఇందులో రాజులైపోతున్నారు ఈ బిజినెస్ లో పార్ట్నర్స్ అయిపోతున్నారు అలాంటి రైతులని మనం ఈ బిజినెస్ లో రాజులుగా చూడొచ్చు మనం రారాజులుగా ఉండొచ్చు ఓకేనా హెల్త్ కేర్ చెప్పాను నేను హోమ్ కేర్ చెప్పాను పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ అంటే బయట ఏమైనా వస్తువులు కొనాల్సి వస్తే పప్పులు ఉప్పులు తప్ప అన్ని బిజినెస్ లో ఉన్నాయండి అన్ని కంపెనీలో ఉన్నాయి నూనె దగ్గర నుంచి తల నూనె వరకు మళ్ళీ హెల్త్ కేర్ గురించి ప్రతిది ప్రతిది చెప్పాలి అంటే వాటి గురించి టైం సరిపోదు అనమాట అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనమాట కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అలాగే మనకి ఈ బిజినెస్ లో ఒక మరి ఎలాగండి ఇవన్నీ ఉన్నాయి కదా మాకు ఎలా తెలుస్తుంది మేము కొత్తగా వచ్చాము కదా ప్లస్ మాకు ఈ బిజినెస్ లో ఎలా ముందుకు ఎవరు తీసుకెళ్తారండి అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ కి ఇన్వైట్ చేశారో ఈ రోజు మీటింగ్ వినండి అని ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని మిమ్మల్ని మీకు అప్లైన్ అంటారు అప్లైన్ అంటే ఈ బిజినెస్ లో అమ్మ నాన్నలాగా మీకు అన్నీ నేర్పిస్తారు మీరన్నీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా సరే ఒక విషయం బాగా నేర్చుకోవాలి కదండి నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్తాము దానిలో లోటుపాట్లు తెలిస్తే ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా షార్ట్ లో వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి రెండు సార్లు మూడు సార్లు తిరిగాం అనుకోండి షార్ట్ కట్ ఎక్కడో తెలుస్తుంది అసలే వెళ్ళలేదు అనుకోండి షార్ట్ కట్ కదా మెయిన్ రూట్ కూడా తెలియదు అలాగే బిజినెస్ లోకి వస్తేనే మనకి ఎలా సులువుగా ముందుకు వెళ్ళాలి ఎలా అందరికంటే ముందుకు వెళ్ళాలి అనేది ఇంకా బాగా తెలుస్తుంది ఓకేనా అంటే అప్లైన్ అనేది మనకి హెల్పింగ్ అనేది ఎలా ఉంటది అంటే ఆయనకి ఒక రూల్ పెట్టారండి కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరికే వస్తుంది ఈ రూల్ బాబు నువ్వు సక్సెస్ చూడాలంటే నువ్వు కొంతమంది సక్సెస్ చూడు ఫస్ట్ అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది అంటే నువ్వు కొంతమందికి డబ్బులు వచ్చేలా చేస్తే ఆటోమేటిక్ గా నీకు డబ్బు వస్తుంది అనేటటువంటి ఒక చిన్న రూల్ పెట్టారు ఈ రూల్ చాలా మంచి రూల్ ఎందుకంటే ఎంతసేపు స్వార్థంగా కూడా ఆలోచించవచ్చు కదా ఓ పది మందిని బిజినెస్ లోకి తీసుకొచ్చి గమ్మునే పడుకుంటే ఈయన బిజినెస్ ఏం జరగదండి వాళ్ళకి హెల్ప్ చేసి ఆ పది మందికి బిజినెస్ నేర్పించి ఆ పది మందికి డబ్బులు వచ్చేలా చేస్తేనే ఆ అప్లైన్ కి డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్లైన్ అనేవారు మీకు బిజినెస్ నేర్పించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు అది ఫ్రీగా మీకు కంపెనీలో ట్రైనింగ్ లాగా హాఫ్ సాలరీ అండి లేకపోతే డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ తీసుకోండి బయట కొన్ని కొన్ని ఉంటారు డబ్బులిచ్చి ట్రైనింగ్ అలాంటివి ఏమీ లేవండి ఫ్రీగా ట్రైనింగ్ ఫ్రీగా ప్రోడక్ట్ల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రీగా బిజినెస్ గురించి చెప్తారు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఇక్కడ మనము చేసే పని ఏంటి అనుకుంటే కనుక ఇక్కడ మనం బిజినెస్లో ఏం చేయాలి మా మేడం మీరంటే ఏదో కొంచెం మాట్లాడుతున్నారు మేడం మాకు అసలు రాదు సీరియల్స్ చూస్తున్నారు కదండి డైలాగులు వచ్చు కదా ఇంట్లో మాట్లాడుతున్నారు కదా పిల్లలతోటి మీ వా మీ వారితో మాట్లాడుతున్నారా మీ అమ్మగారితో మాట్లాడుతున్నారు తెల్లారు లేచి ఫోనుల్లో మాట్లాడుతున్నారు ఇవన్నీ మాటలే కదా అలాగే మాట్లాడండి మాట్లాడుతూ 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 ఉంటే మేము మాట్లాడేది వింటూ ఉంటే మాట్లాచ్చేస్తాం బిజినెస్ ఎలా చేయాలండి వినండి ఇప్పుడు మనం తెలియకుండానే ఎంతో మందికి బిజినెస్ చేసి పెడుతున్నాం కదా చీరలు చాలా బాగున్నాయి పసుపు ఏంటది వెళ్ళి కొన్నానండి లేకపోతే బొమ్మనాకెళ్ళి కొన్నానండి అంటే ఎవరికి బిజినెస్ చేసి పెడుతున్నాం మనం చందన వారికి బొమ్మన వారికి బిజినెస్ చేసి పెడుతున్నాం రిలయన్స్ లో ఈ ఈ సోపులు చాలా బాగున్నాయండి లేకపోతే డిమాతికి వెళ్తే ఈ ఆయిల్ చాలా బాగున్నదండి లేకపోతే ఇంకో షాపు ఇంకో షాపు వాళ్ళందరి షాపులకి మనకు తెలియకుండానే మనము మనం కొనుక్కునేది కాకుండా మన ఫ్రెండ్స్ కూడా కొనిస్తున్నాం ఎస్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక చిన్న పని చేయాలి ఫ్రెండ్స్ షాపు మార్చండి ఈ షాపులు అన్ని దొరుకుతున్నాయి ప్లస్ కొనటం వల్ల డబ్బులు వస్తున్నాయి డబ్బులు వచ్చే షాపులో కొనుక్కుందామా డబ్బులు పోయే షాపులో కొనుక్కుందామా డెసిషన్ మీదే ఓకే నెక్స్ట్ మనకి ఏ విధంగా బిజినెస్ లో అప్లయన్స్ ఉపయోగపడతారు ఈ బిజినెస్ లో మనం ఒక లక్ష రూపాయలు ఎలా సంపాదించుకోవాలో నేర్పించడానికి ఉపయోగపడతారు అంతేకాదు వన్ ల్యాక్ మనం తీసుకుంటే అతనికి మన వల్ల ఒక పదిహేడు వేల రూపాయలు అతనికి తరతరాలకి వెళతది కాబట్టి ఖచ్చితంగా మనకి వన్ ల్యాక్ రూపీస్ ఎలా సంపాదించి పెట్టాలి అన్నది మాత్రం మనకి నేర్పిస్తారు దిస్ ఈజ్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్ దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు అంటే వల ఒకరిని ఒకరిని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఇలా ఒక ఒక కూడలి అంటారు దీన్ని ఏమంటారు అంటే అందరూ కలిసి చేసేటటువంటి ఒక బిజినెస్ అంటే ఎందుకు కలిసి చేయాలి లలితా గారు అని అంటే నేను ముందే చెప్పానండి ఈ బిజినెస్ లో పెట్టుబడి లేదు రూపాయి కూడా పెట్టుబడి లేదు పెట్టుబడి లేని బిజినెస్ ఏదన్నా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ విన్ఫినేట్ ఈ విన్ఫినిత్ లో మనము ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టద్దండి ఎవరి రూపాయి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి మనం ఒక్క రూపాయి ఇవ్వవలసిన అవసరం లేను లేదు లేదు కొన్ని కంపెనీలు ఉంటాయి పదివేలు కట్టండి ఇద్దరు చేత పదివేలు కట్టించండి లేకపోతే నలుగురు చేత కట్టించండి కట్టిస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటారు మన డబ్బులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు కదా మళ్ళీ మనం కట్టడం ఎందుకు నలుగురు చేత మళ్ళీ కట్టించడం ఎందుకు ఈ తలనొప్పులన్నీ ఎందుకు మన డబ్బులు మనకు రావడం కోసం ఆ నలుగురిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడ ఆ ప్రాసెస్ లేనే లేవు ఫ్రెండ్స్ డిఫరెన్స్ బాగా గుర్తించండి బయట బిజినెస్ బిజినెస్కి ఈ బిజినెస్ కి ఒక డిఫరెన్స్ ఉంది చాలా బ్యూటీ ఉంది ఈ బిజినెస్ ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టద్దు బయట బిజినెస్లు చెప్పాను నేను చాలా టెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే లక్ష లక్షలు కోట్లు కోట్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి బయట బిజినెస్ లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ రూపాయి కూడా పెట్టము ఇంకా ఇబ్బంది ఏముంది మనకి మనకి టెన్షన్ ఏముంది హాయిగా తలకని తలగడేసుకుని పడుకోవచ్చు మరి ఇక్కడ ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి బయట షాప్ లో కొనొద్దు ఇక్కడ మనం మన షాప్ లో ఇక్కడ ఎందుకంటే ఎందుకు మనం ఈ షాప్ లోనే కొనాలంటే ఈ షాప్ మనది మనం ఈ షాప్ లో పార్ట్నర్ ఈ షాప్ లో బిజినెస్ ఓనర్ మనం ఈ షాప్కే బిజినెస్ ఈ బిజినెస్ మనది ఈ కంపెనీ మనది దీనిలో పార్ట్నర్ మనం కాబట్టి ఈ బిజినెస్ లోనే మనం కొనాలి ఈ కంపెనీలోనే కొనాలి కుంటే డబ్బులు వస్తాయి బయట కొనకుండా ఆ డబ్బులు అవి ఇక్కడ పెట్టి ఇక్కడ కొంటే డబ్బులు వస్తాయి బాగుంది కదా ఎస్ కొంటే డబ్బులు వస్తున్నాయి మనకు అవసరమైన వస్తువులే కొనుక్కుందాము ఎక్స్ట్రాలు ఏమీ కొనుక్కోవద్దు మందులు బయట కొనుక్కోకుండా ఇందు ఇక్కడ కొనుక్కుందాము అగ్రికల్చరల్ ప్రొడక్ట్ మన ఫ్రెండ్కి కొనిపించుకో బయట కొనిపించకుండా ఎక్కడ కొనిపిద్దాము ఇంటి వస్తువులు ఏవి మనం బయట కొనుక్కోకుండా ఇక్కడే కొనుక్కుందాము అనుకుంటే డబ్బులు వస్తున్నాయి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి గా వెయ్యి రెండు వేలు మూడు వేలు పడుతున్నాయి అక్కడతో ఆగిపోదామా ఫ్రెండ్స్ కొంతమందికి చెబితే ఏమవుతుంది కొంతమందికి ఇదే పని చెయ్యమని మనం నేర్పించుకుంటూ వెళ్ళడమే ఏమి నేర్పించాలండి ఇదేమన్నా కంప్యూటర్ కోర్సా నేర్పించడానికి కాదు బయట షాపులో కొనకుండా ఈ షాపులో కొనండి బయట షాపులో కొంటే డబ్బులు పోతున్నాయి ఈ షాపులో కొంటే డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయంటే ఎంతమంది కొంటారండి పది మందికి చెప్పాం ఎంత మంది తింటారండి ఒకప్పుడు పది మంది చెప్తే ఒక్కళ్ళిద్దరు వినేవారండి కానీ ఇప్పుడు ఒక్కళ్ళిద్దరే వినడం లేదు మిగతా ఎనిమిది మంది వింటున్నారండి ఎందుకంటే జనరేషన్ మారింది తెలివితేటలు చక్కగా వచ్చినాయి పిల్లలకి ఒకప్పుడు ఆ మట్టి పొరలు కాదండి ఇప్పుడు పిల్లలకి చాలా మంచి మంచి తెలివితేటలు వచ్చినాయి ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటున్నామో అక్కడ మానేసి ఎక్కడ డబ్బులు వస్తున్నాయో అక్కడ షాపు మార్చేద్దాం మకాం మార్చేద్దాం అక్కడే కొనుక్కుందాం అదే తెలివితేటలు అవే అందరికీ నేర్పిద్దాం అందుకే అందరికీ డబ్బులు వస్తాయి ఈ లో ఎలా వస్తాయి అంటే కంపెనీ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్కి ఒక లక్ష సోప్ తీసుకోండి అది ఒక నలభై రూపాయలు తీసుకోండి కొన్ని దాని కాస్ట్ ఒక నలభై రూపాయలు బయట ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నలభై రూపాయలు పెట్టి ఒక లక్ష సోపు కొంటుంటే అసలు కంపెనీ దగ్గర అది పది రూపాయలకే తయారైంది పది రూపాయలకి తయారైన సోపు మన దగ్గరికి వచ్చేసరికి నలభై రూపాయలు అలాగైంది మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా డబ్బులు రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు అంత మందికి రెండు రూపాయలు పంచి పంచి మన దగ్గరకు వచ్చేసరికి నలభై రూపాయలు అయిపోయింది దాని కాస్ట్ మనం నలభై రూపాయలు పెట్టి కొనడానికి అలవాటు పడిపోయాం కానీ మధ్యలో ముప్పై రూపాయలు ఎటిపోతుందో మనకు తెలియదు మనకు అనవసరం కానీ ఇక్కడ అదే సోప్ అంటే లక్ష కాదు సోప్ అంతకంటే క్వాలిటీ సోప్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ సోప్ అది రాసుకుంటే మనకి జెన్స్ ఉండవు వైరస్ ఉండదు సో స్కిన్ చాలా బాగుంటుంది నీట్ గా వచ్చేస్తుంది ఉండవు సూపర్ సోపు అలాంటి సోపు మనకి మన కంపెనీలో కంపెనీ రేటుకే ఇస్తాడు అంటే తయారు ఎంతకైందో అంతకే ఇస్తాడు ఎందుకంటే మిడిల్ మెన్స్ ఎవరిని పెట్టుకోవట్లేదు కంపెనీ వాళ్ళు మరి మిడిల్ మెన్స్ ఎవరండి మనకే మనమే ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ఒక ఐడియా తీసుకుంటామో మిడిల్ మ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే మనమే మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు ఈ బిజినెస్ లో ఈ నెల రూపాయలు తీసుకున్నానండి నెక్స్ట్ మంత్ నేను పదివేలకు వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళండి మీకు ఫుల్ స్వతంత్రం ఉంది బిజినెస్ లో ఈ మంత్ వెయ్యిస్తే నెక్స్ట్ మంత్ అబ్బా పదిహేను వందలే రావాలండి నుంచి మీరు ఎంత చేసినా రాదండి అంటానికి ఏం లేదండి బిజినెస్ లో ఆకాశమే హద్దు ఎంతకైనా వెళ్ళొచ్చు లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లో నెలకి పన్నెండు లక్షలు సంపాదించే ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు చాలా చిన్న వయసు థర్టీ ప్లస్ చాలా చిన్నోడు పన్నెండు లక్షల నెలకి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తుందండి పన్నెండు లక్షలు నాకు తెలిసిన ఒక చిన్న కుర్రుడు ఉన్నాడు నా కళ్ళ ముందు పుట్టి పెరిగాడు శివకుమార్ లక్ష యాభై వేలు వస్తుంది నెలకి చిన్న కుర్రోడు తనకు వస్తున్నప్పుడు మనకు రాదా తను చేస్తున్న పని మనం చేస్తే మనకు రాదా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కనపడితే ఎరా బాగున్నావా నీకు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా ఏం చేస్తున్నారు అయిపోయినాయి మాట్లాడు ఎరా నేను ఒక బిజినెస్ చేస్తాను వస్తావా లేదురా వయసు అయిపోయింది కదా లేకపోతే నేను చాలా బిజీ కదా లేకపోతే నేను మా ఆవిడ అదో టైపు లేరా ఇవే మాటలు వస్తాయి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ స్నేహితం అలాగే పెట్టుకోండి మనసులో వాళ్ళు ఎవ్వరు మనకి ఈ బిజినెస్ లోకి రారు బయట ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఈ బిజినెస్ లోకి బయట భగవంతుడు చిన్నప్పుడు ఒక నలుగురు ఐదుగురు ని ఇవ్వచ్చు లేకపోతే ఒక పది మందిని వచ్చి లిమిటెడ్ ఫ్రెండ్స్ ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనకే తెలుసు ఆ విషయం వంద మందిని వెయ్యి మందిని ఫ్రెండ్స్ ని ఇవ్వలేదు మనకు దేవుడు లిమిటెడ్ ఫ్రెండ్స్ ని ఇచ్చాడు కానీ ఈ బిజినెస్ లో అన్లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్లే మనకి ఈ బిజినెస్ లో భగవంతుడిచ్చే నిజమైన ఫ్రెండ్స్ ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఈ బిజినెస్ ని మీకు చూపిస్తున్నారో వాళ్లే మీకు నిజమైన ఫ్రెండ్ గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ ని చేంజ్ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అతనికి ఎందుకు రావాలి అసలు అతని మాట మీరు వింటున్నారు అంటే ఇదంతా గాడ్ యొక్క ప్లాన్ అక్కడ ప్లాన్ అయిపోయిందండి ఈ రోజు నేనేదో ప్లాన్ చెప్తున్నాను మీకు అంతే ఆల్రెడీ పైన ప్లాన్ అయిపోయింది ఎవరెవరు ఈ బిజినెస్ చెయ్యాలని రాసి పెట్టున్నదో ఖచ్చితంగా ఈ బిజినెస్ లోకి వస్తారు వాళ్ళు ఈ బిజినెస్ చేస్తారు దిస్ ఈజ్ ఎ గేమ్ మనమంతా గేమ్ ఆడాలి ఈ బిజినెస్ లో కష్టాలు లేవండి ఈ బిజినెస్ లో టెన్షన్స్ లేవు ఏమీ లేదు ఏముందయ్యా అంటే సరదా ఉంటుంది సంతోషం ఉంటుంది ఎందుకు లలిత గారు ఎంత బాగా సరదా సంతోషాలు ఎలా వచ్చేస్తుందంటే రూపాయి పెట్టుబడి లేదు కదండి మరి సరదా సంతోషాలు కాకపోతే ఏమొస్తాయి మనకి రూపాయి పెట్టుబడి లేదు బిజినెస్ చేస్తాము రోజు వెయ్యి వచ్చింది రేపు రెండు వేలు వస్తుంది నెక్స్ట్ మంత్ పదివేలు వస్తుంది మరి సరదా కాకపోతే సంతోషం కాకపోతే ఎవరికిందా పని చేయటం లేదు ఎవరికి టైం టు టైం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చోవడం లేదు మన ఇంట్లో మన సర్కిల్లో మనకిష్టమైన టైంలో మనకిష్టమైన ఊరిలో మనకిష్టమైనటువంటి మనుషులతో మనం బిజినెస్ చేసుకుంటే అంటే అన్ని ఇష్టమైన ఇష్టమైన అని ఎందుకంటున్నానంటే మనతో దెబ్బలాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ప్లాన్ అయితే చెప్పం కదండి మనకి ఇష్టమైన వాళ్ళకే చెప్తాము ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళ దగ్గరికే వెళ్ళి బిజినెస్ చెప్తాము వాళ్ళ అంతే అంత ఇష్టమైన వాళ్ళు ఉండేటటువంటి ఒక సమూహం మొత్తం ఈ బిజినెస్ లో ఎస్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే మనకి జీవితంలో నిజ జీవితంలో ఫ్రెండ్స్ అంటే వాళ్లే అలాంటి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చుకొని ఈ బిజినెస్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళుతూ కొంతమంది ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఈ బిజినెస్ లో ఎన్నో 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 బోనస్లు ఉన్నాయి బోనసులు ఉన్నాయి ఓకేనా ఈ బోనస్ లో ఒక తొమ్మిది రకాల బోనస్లు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల బోనస్లు ఒక్కొక్క బోనస్ ఒక్కొక్క బోనస్ మనకి యాడ్ అవుతూ ఉంటే ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఓకేనా మరి ఈ లో చాలా మంది బిజినెస్ బిజినెస్ అంటేనే చాలా మంది జెంట్స్ వస్తారు కొంతమంది లేడీస్ వస్తారు కానీ జెంట్స్ దగ్గరికి వచ్చేసరికి జెంట్స్ ఏమనుకుంటారంటే పాపం లేడీస్ చేయలేరేమో అనుకుంటారు కానీ లేడీస్ దగ్గరికి వచ్చేసరికి లేడీస్ ఏమనుకుంటారంటే ఇంట్లో జెంట్స్ ఒప్పుకోరేమో అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ మేడం నాకు పెళ్ళి అవ్వలేదు మేడం ఏం ప్రాబ్లం లేదు పెళ్ళైన వాళ్ళకి మాత్రం చెప్తాను పెళ్లి కాని వాళ్ళకి మళ్ళీ చెప్తానండి పెళ్ళైన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఎక్సలెంట్ బిజినెస్ రెండు చేతులతో పని చేస్తే బాగుంటుందా నాలుగు చేతులతో పని చేస్తే బాగుంటుందా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ లేడీస్ ని చాలా మంది బిజినెస్ లకి కొంతమంది దూరంగా పెడతారు కొంతమంది లేడీస్ వచ్చి ఎలాగలా చేద్దాము నేర్చుకుందాము అనేటటువంటి తపన ఉంటది కానీ వాళ్ళకి కొంచెం అరా కొర అవగాహన అనే కల్పిస్తారు కొంచెం దూరంగానే ఉంటూ ఉంటారనమాట కానీ ఈ బిజినెస్ ఎస్పెషల్లీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తీసుకుంటే ఈ రోజు లేడీస్ స్పెషలిస్ట్లు అండి ఇందులో లేడీస్ ఎంత బాగా చేస్తున్నారంటే అసలు లేడీస్ కు ఉన్నంత పవర్ ఇంకెవరికి ఉండదనే చెప్తాను నేను వాళ్ళు తొందరగా మనుషులను ఆకట్టుకుంటారు తొందరగా మనుషులతో స్నేహం చేసేస్తారు లేడీస్ లో ఉన్నటువంటి డ్రీమ్స్ నిజం చెప్పాలంటే జెంట్స్ లో కొంచెం తక్కువే చెప్తాను అంటే కి విపరీతమైన కోరికలు ఉంటాయండి అంతే తొందరగా దాన్ని వదిలేస్తారు కూడా కానీ లేడీస్ ఒక్కసారి ఒక్క డ్రీమ్ మనసులో పెట్టుకుంది అంటే ఆమె వదలదండి మనసు లోపల పెట్టేసుకుంటారు హార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ డ్రీమ్ ఆ డ్రీమ్ కంప్లీట్ చేసేంత వరకు లేడీస్ వదిలిపెట్టరు ఆమెలో ఒక డ్రీమ్ అనేది రావడానికి తలుపులు తెరవాలి అంటే మరి ఎలాగా పాపం లేడీస్కి ఆ దారి తెరవాలి అంటే మీరు ఒక్కసారి టచ్ చేయండి ఏమున్నాయి ఆమె కోరికలు చాలా వరకు చెప్పరు పాపం లేడీస్ ఈ కోరిక ఉంది నాకు ఈ కోరిక ఉంది ఈ సరదా ఉంది చెప్పరు వాళ్ళు అని ఒక్కసారి గనక వాళ్ళు గనక తలుపు తీస్తే గనక చాలా కోరికలు వాళ్ళ కోరికలు ఎక్కువగా ఎవరి మీద ఉంటాయంటే పిల్లల మీద ఉంటాయి పెళ్ళైన ఆ అమ్మాయిలకైతే పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లల మీద ఎక్కువ ఉంటాయి హస్బెండ్ మీద ఎక్కువ ఉంటాయి కి మంచి ఆదాయం రావాలి పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి మంచిగా వాళ్ళ లైఫ్ ని మంచిగా ఆ మనం చేయాలి వాళ్ళ మంచిగా సెటిల్ చేయాలి పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి ఇంట్లో పెద్దోళ్ళని మంచిగా చూసుకోవాలి ఇవన్నీ పాపం వాళ్ళ కోరికలు నిజం చెప్పాలంటే అవి కోరికలు కాదండి ధర్మాలు అవన్నీ కూడా ధర్మాలని చెప్తాయి ఇవేనండి మా కోరికలు అంటారు కాదండి ఇంకొక తలుపు తీయండి వాళ్ళ లోపల కోరికలు ఇంకా కొన్ని ఉంటాయండి పర్సనల్ హస్బెండ్తో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి నిజంగా పాపం ఈ టైం ఉంటుందా లేడీస్కి లేదు ఎందుకంటే తెల్లారు లేచి పాపం ఆయన బయటికి వెళ్ళిపోతాడు ఈవిడ వంటగదిలోకి వెళ్ళిపోతాడు లేకపోతే ఈవిడ ఇప్పుడు జాబ్లు చేస్తున్నారు వీళ్ళు జాబ్లకు వెళ్ళిపోతున్నారు ఏదో ఒకటి పక్కన స్కూల్లో జాబ్ చేస్తే ఒక వేలు ఇస్తారు పిల్లలకు ఫ్రీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు అలసిపోతున్నారు కోరికలకు మొత్తం తాళాల మీద తాళాలు తాళాల మీద తాళాలు వేసేసి గొలుసు వేసి కట్టి పడేశారండి బయటికి కోరికలే రావు బయటికి లేడీస్ కానీ ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ విన్ఫినిట్ కంపెనీలో గనక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే గనక ఇన్ని ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ ఒక బిజినెస్ కొంచెం చేయండి బిజినెస్ మీకు ఫారిన్ టూర్స్ ఉన్నాయి బయట దే దేశాలు కాకపోయినా కనీసం ఇండియాలో మంచి మంచి టూర్స్ చిన్న చిన్న లెవెల్స్ ఇండియాలో టూర్స్ మన గోవా వెళ్ళొచ్చారు మనోళ్ళు మన వాళ్ళు వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము ఎందుకంటే వాళ్ళల్లో మేము మమ్మల్ని మేము చూసేసుకున్నాం వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కంపెనీ చూడండి మన కోరికల్ని తెలుసుకుంటుంది అంటే వేరే కంపెనీల్లో ఈ అవకాశాలు ఉండవండి చాలా ఉంటాయి వాళ్ళల్లో టార్గెట్స్ ఆ టార్గెట్స్ చాలా రీచ్ అయితేనే గాని మనకి ఈ కొన్ని కొన్ని మనము వెళ్ళమన్నమాట ఈ ఫారెన్ టూర్స్ కానీ లేకపోతే కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేము అనమాట కానీ ఈ కంపెనీలో చిన్న చిన్న వాటికి ఫారెన్ టూర్స్ చిన్న చిన్న వాటికి ఇండియాలో చాలా మంచి మంచి ప్లేసెస్ కి తీసుకెళ్ళటం అలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అలా బయటికి వెళ్ళి సేపు కొన్ని రోజులు చక్కగా హాయిగా స్పెండ్ చేసి ఇంటికి వచ్చారు అనుకోండి లైఫ్ లో మంచి కోరికలు తీరినట్టే కదా ని అడగండి ఒక్కసారి కూర్చోబెట్టి ఏమండి మీ ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి ఓపెన్ గా మీరు చెప్పండి మీ కోరికలు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే బయటకు వస్తాయండి అవి అడగరు జెంట్స్ ఎందుకంటే గుండెల్లో భయం అవి ఎక్కడ తీర్చాల్సి వస్తుందా అని భయం కదా ఎస్ లో చాలా కోరికలు ఉంటాయి మంచి కోరికలు అండి అవన్నీ కూడా అవన్నీ తీర్చడానికి మనకి ఈ బిజినెస్ ఒక ప్లాట్ఫామ్ అంటాను ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ లేడీస్ అంటేనే పాపం ఇంటికే అంకితం అయిపోయి తెల్లారు లేచి లేకపోతే జాబ్కి వెళ్ళిపోయి లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని చాలా అలిసిపోయి ఇంత చేస్తే కూడా మళ్ళీ మనకి దాన్ని ఏమంటారంటే ఆ అంత ఏమీ రెస్పాండ్ ఉండదు అనమాట ఇంట్లో మామూలుగా జరిగే పనులే అంటారు కానీ ఈ బిజినెస్ లో చిన్న చిన్న లెవెల్స్ అచీవ్ అయినా సరే చాలా గొప్పగా మాట్లాడే మనుషులు ఉంటారండి ఈ బిజినెస్ లో వాళ్ళనే లీడర్స్ అంటారు చిన్న లెవెల్ అచీవ్ అయితేనబ్బా సూపర్ అండి ఎంత బాగా బిజినెస్ చేశారండి ఎంత కష్టపడి బిజినెస్ చేశారని అంటారు అప్పుడు దాకా పడ్డ కష్టమంతా ఎగిరిపోతుంది ఓకేనా అంటే ఇది అందరికీ ఉంటుంది ఓన్లీ ఓన్లీ లేడీస్కే కాదు జెంట్స్కే కాదు అందరికీ ఉంటుంది ఎస్ నెక్స్ట్ స్త్రీలకి ఈ బిజినెస్ ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటే కనుక లేడీస్కి నోట్లో ఏదైనా ఒక మాట అనుకున్నారంటే వెంటనే బయటికి చెప్పేయాలి అది ఎక్కువ అలవాటు చాలా మంచి అలవాటు అండి అది నిజం చెప్పాలంటే అది ఒక పెద్ద బిజినెస్ సీక్రెట్ అని ఎవరికీ తెలియదు అబ్బా నోట్లో ఏం దాగదండి ఆవిడకి అన్ని బయటకు చెప్పేస్తుంది అంటారు ఒట్టిది అసలు బయటికి బయటకు చెప్పే విషయం ఉంది విధానం ఉంది అంటేనే అది చాలా మంచి గుణం అని చెప్తాను నేను ఆవిడ ఎక్సలెంట్ లేడీ లోపల లోపల పెట్టుకున్న లేడీ అయితే మేము నాకు తెలియదు కానీ ఏ విషయం అయినా సరే బయటికి చెప్పేసే లేడీస్ ఉంటారు చూసారా వాళ్ళకి బిజినెస్ ఎంత బాగా వర్క్అవుతుంది అంటే ఆ వర్కౌట్ అవుతుందంటే అంటే ఆమె నేర్చుకున్న ప్రతి విషయం ఆవిడ దగ్గర మనుషులకు చెప్పేస్తారు ఇదిగో నేను ఈ బిజినెస్ ఇలా చేశాను నాకు ఇలా వర్కౌట్ అయ్యింది నేను బయట ఏది కొనకుండా ఈ షాప్ లో కొంటున్నాను విన్ఫినిత్ లో కొనటం వల్ల ఈ మంత్ లో నాకు ఒక నాలుగు అకౌంట్ లో పడింది ఏ నువ్వు రా నీకు నేను నేర్పిస్తాను అని చెప్పేసి తన ఫ్రెండ్స్ ని ఎక్సలెంట్ గా తీసుకొచ్చేస్తారండి బిజినెస్ లోకి తీసుకొచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి అవసరమైతే ఆవిడ పన్నెండు గంటలకు వస్తానందనుకోండి ఆవిడ పొద్దున తొమ్మిది గంటలకు వంట చేసేసి కూర్చుంటారు ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ రోజు జూమ్ మీటింగ్ అంటే నేను ఏడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తలుపులు తీస్తాడా శివకుమార్ అని చెప్పేసి ఈ రోజు మరీ దారుణంగా ఒక ఐదు నిమిషాలు లేట్ గా తెరిచాడు తలుపులు అంటే ఎంత ఎగ్జైటెడ్ ఉంటుంది లేడీస్లో ఏదైనా ఒక పని అంటే ఎంత గా చేస్తారండి లేడీస్ చుట్టాలు వస్తున్నారంటే రెండు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది డబ్బులు వస్తున్నాయంటే బిజినెస్ లో ఎందుకు ప్రిపరేషన్ చేయరు బ్రహ్మాండంగా చేస్తారు లేడీస్ బిజినెస్ ఎస్ కి ఎప్పుడు కూడా టైం టైం అనేది చాలా బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్నమాట ఎస్ బయట ప్రపంచానికి ఇక్కడికి ఏంటి తేడా అంటే బయట ప్రపంచంలో మనం ఎదుగుతూ ఉంటే తొక్కేసే వాళ్ళు ఉంటారు కానీ ఈ బిజినెస్ లో మనం ఎక్కుతూ ఉంటే సహాయం చేసి పైకి ఎక్కించే వాళ్ళు ఉంటారు ఎలా ఎందుకు అంటే బయట ప్రపంచంలో మీ బెస్ట్ ఫ్రెండే తీసుకోండి అతనికి యాభై వేలు శాలరీ వస్తుంది మీకు డెబ్బై వేలు శాలరీ వస్తుందంటే ఒక రేంజ్ లో మాట్లాడతాడు అవును బాబు మోసాలు చేయడం మా మేనేజర్ని మెయింటైన్ చేయడం మనకు రాదు బాబు ఏదో ఉన్న పడంగా అట్టా పోతున్నాం మా జీతాలు అలా వస్తున్నాయి నీకంటే అన్ని తెలివితేటలు ఉన్నాయి అని మాట్లాడేస్తారు చాలా దారుణంగా మాట్లాడేస్తారు చాలా మందికి ఇది తెలుసు కూడా మనకు ఏదన్నా ఒక పది రూపాయలు పక్కడి కంటే ఎక్కువ వచ్చిందంటే మనం ఏదో దుర్మార్గం చేసి సంపాదించినట్టుగా మాట్లాడేస్తారు అది ఈ బిజినెస్ లో మీకు యాభై వేలు రావాలి అంటే మీకు ఆల్రెడీ ఐదు వేలే వస్తున్నాయి యాభై వేలు ఎలా రావాలని అడగండి యాభై వేలుకి ఎలా వెళ్లాలో చెప్తారు పైకి చూపిచ్చేస్తారు చక్కగా తీసుకువెళ్తారు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఎలా రావాలో మీరు అడగక్కర్లేదండి వాళ్ళే ప్లాన్ చేసేస్తారు ఈ బిజినెస్ లో ఇది ఎంత ఎక్సలెంట్ మనుషులండి వీళ్ళు ఒక ప్రత్యేకమైన మనుషులే ఇక్కడ ఉంటారు బయట ఉన్న వా మనుషులకి ఈ బిజినెస్ లో ఉన్న మనుషులకి అదే డిఫరెన్స్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి బాగా బయట ఉన్న ప్రపంచం వేరు విన్ఫినిత్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఉన్నటువంటి సరౌండింగ్స్ వేరు అందరూ కూడా మన ఈ బిజినెస్ లో పైకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మన లాంటి వాళ్ళని పైకి తీసుకువెళ్తేనే వాళ్ళు డబల్ గా పైకి వెళ్తారు కాబట్టి రామ్మా నీకేం భయం లేదు నేను తీసుకెళ్తాను రా అంటాను నేను రండి ఎందుకంటే మేము మీకు ఒక పది వేలు వస్తే నాకు ఒక ఇరవై వేలు వస్తుంది మీకు ఒక ఇరవై వేలు వస్తాను ఒక నలభై వేలు వస్తుంది అప్పుడు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తానే వదిలేస్తానా ఇక్కడ ఆ కనెక్షన్ పెట్టాడు కాబట్టి బ్యూటీ అనమాట ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టుకునే ఉంటారు ప్రతి ఒక్కరికి మర్యాదిస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయతను పంచుతారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మ బిడ్డల మాదిరి ఉంటారు కాబట్టి బిజినెస్ లో చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళటం అనేది ఉంటది ఇక్కడ చేయాల్సిన పని ఒక్కటే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి షాపు మార్చండి ఇక్కడ ఏమి కష్టాలు లేవు ఏమి కష్టపడిపోవాల్సిన అవసరం టెన్షన్ పడిపోవాల్సిన అవసరాలు లేవు షాపు మార్చండి బయట కొనకండి విన్ఫినిత్ షాప్ లో కొనండి మీకు తెలిసిన ఒక ఇద్దరికి బిజినెస్ లోకి తీసుకురండి మీకు తెలియకపోతే మీకు మీకు తెలిసిన మీ ఫ్రెండ్ ఈ బిజినెస్ లోకి ఎవరైతే తీసుకొచ్చారో ఆ ఫ్రెండ్ మీకు బిజినెస్ నేర్పిస్తారు ఆ ఒక్కరే కాదు ఆ పైన పది మంది లీడర్స్ మీకు బిజినెస్ నేర్పిస్తారు బిజినెస్ నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఒక టూ ఇయర్స్ మాతో కలిసి జర్నీ చేయండి ఈ టూ ఇయర్స్ లో మేమేం చేస్తున్నామో ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు మీరు నేర్చుకుంటూ ఉంటారు మీరు నేర్చుకున్నది మీరు ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు మీరు తీసుకొచ్చిన వాళ్ళు అది నేర్చుకుని కొంతమందికి వాళ్ళు నేర్పించుకుంటూ వెళ్ళిపోతారు ఇదే బిజినెస్ దీనిలో బోనస్లు ఉన్నాయి దీనిలో ఒక చిన్న లెవెల్ ఉందండి ఆ చిన్న లెవెల్ ఏంటంటే పెద్ద లెవెలే అది చిన్న లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్ సెవెంత్ క్లాస్ లాగా టెన్త్ క్లాస్ లాగా మనకి సిల్వర్ డైరెక్టర్ అంటారు ఈ సిల్వర్ డైరెక్టర్ లెవెల్ గనక మనం వెళ్ళి గనక ఈ బిజినెస్ మంచిగా బిజినెస్ మెయింటైన్ చేసుకున్నట్లయితే లెవెల్స్ లో ఏంటి మేడం అంటే బిజినెస్ ఇప్పుడు మనం చేసే కష్టానికి ఒక గుర్తింపు ఉండాలి నేను అంతమందితో కనిపించానండి ఎంతమందితో కనిపించానండి ఏంటండి నాకు గుర్తింపు అంటే ఇక్కడ ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందండి చిన్న చిన్న వాటికి గుర్తింపు ఉంటుందండి ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ ఏ టీంలో ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ బీ టీమ్ లో గనక జరిగింది అని అనుకుంటే దాన్ని బ్రాంజ్ డైరెక్టర్స్ అంటారు అలాగే ఒక లక్ష రూపాయల బిజినెస్ ఏ టీమ్ లో లక్ష రూపాయల బిజినెస్ లో జరిగేదాన్ని సిల్వర్ డైరెక్టర్ అంటారండి సిల్వర్ డైరెక్టర్ దగ్గరకు వచ్చేసరికి మీకు మంచి ఆదాయం చూస్తారండి పద్నాలుగు వేల నుంచి పాతిక వేల వరకు కూడా మీరు బిజినెస్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక్క చిన్న బిజినెస్ కి అంత ఇన్కమ్ తీసుకోవచ్చు దానిలోనే బోనస్లు మొక్క తొమ్మిది రకాల బోనస్లు అనేది యాడ్ అవుతూ వస్తాయండి దీనిలోనే కార్ ఫండ్ అనేటటువంటి ఎక్సలెంట్ ఫండ్ ఇస్తారు మీకు అంటే కార్ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి కార్ కొనుక్కుంటే మీకు కార్ కి మీకు సంబంధించిన మీరు చేసినటువంటి బిజినెస్ కి సంబంధించి ఒక ఫండ్ అంటే ఈఎంఐ లాగా మీకు అనిస్తారు అలాగే బిజినెస్ ముందుకు తీసుకెళ్లి ముందుకు కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్తే మీకు హౌస్ ఫండ్ అనేది ఇస్తారు ఇల్లు కట్టుకునే ఆలోచనలు వస్తాయి ధైర్యం వస్తుంది మీ ని చూసుకుని మీ ఆదాయాన్ని చూసుకుని మీకు ధైర్యం వస్తుంది అలాగే ఇంకొంచెం బిజినెస్ ముందుకు తీసుకెళ్తే లగ్జరీ ఫండ్ అని ఇస్తారు లగ్జరీ ఫండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటారండి దాన్ని దానికి ఇంకా లిమిట్ లేదు అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ ఇన్కమ్ ఇక్కడ చెయ్యాల్సినవి రెండే రెండు పనులండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మనం మంచిగా మాట్లాడుకుని ఒక ఇద్దరిని ఈ బిజినెస్ లోకి తీసుకొస్తే వాళ్ళకి ఎలా మాట్లాడాలో నేర్పిద్దాం వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలో నేర్పిద్దాం మిగతా బిజినెస్ వివరాలు అన్ని కూడా మిమ్మల్ని ఎవరైతే బిజినెస్ కి తీసుకొచ్చారో వాళ్ళని అడిగితే అన్ని చెప్తారు నెక్స్ట్ ఇంకా ఈ బిజినెస్ లో అంటే లేడీస్ గురించే ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకుంటే ఎస్పెషల్లీ ఈ బిజినెస్ లో సక్సెస్ కి ఒక సీక్రెట్ అండి అది లేడీస్ సక్సెస్ అనేది ఎవరు ఎక్కువ చేస్తారు అంటే లేడీస్ అండ్ జెంట్స్ చేస్తారు అని లేడీస్ ఒక ఇంచ్ ఎక్కువే చేస్తారు లేడీస్ గురించి చెబుతున్నప్పుడు చాలా మంది అంటారు ఆవిడ ఏం చేయరండి ఇంట్లో వంట చేసుకోవడమే అయిపోతుంది అండి ఆవిడికి పని ఏమి పిల్లల్ని చూసుకోవడమే అయిపోతుంది అవన్నీ పనులే కదండి వాటితో పాటు మంచిగా బిజినెస్ గురించి చెప్పి చూడండి ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ లో మా మన విన్ఫినిత్ బిజినెస్ లో చాలా మంది ఎక్సలెంట్ లేడీస్ ఉన్నారు ఎంత ఎక్సలెంట్ గా చేస్తారు అంటే ఫీల్డ్ వర్క్ వెళ్తారు బండ్లు నడుపుతూ ఫీల్డ్ వర్క్ కి వెళ్తారు రైతులకు చెబుతారు లేకపోతే హెల్త్ బాగోలేని వాళ్ళకి చెప్తారు హోమ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారు బిజినెస్ గురించి మాట్లాడతారు బయటికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి చక్కగా కలిసిమెలిసి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను బిజినెస్ లో ఒక చిన్న మాట చెప్తానండి గాజులు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారులేండి బిజినెస్ అంతా మగా వాళ్ళే చేయలేకపోతున్నారండి మేసాలు ఉన్న మగవాళ్ళే చేయలేకపోతున్నారండి గాజులు వేసుకున్న ఆడవాళ్ళు ఏం చేస్తారండి అంటారు కొంతమంది సార్ గాజులు వేసుకున్న ఆడవాళ్లే తెల్లవారు లేచిన దగ్గర నుంచి నిప్పుతో మాడతారు పొయ్యిల దగ్గరికి వెళ్ళి వంటలు చేసి వండి పెట్టి అందరికి అన్నం పెట్టేది ఆ గాజులు వేసుకున్న చేతులే సార్ గాజులు వేసుకున్న చేతులే సార్ చిన్న బిడ్డల్ని పెద్దవాళ్ళుగా తీర్చిదిద్దుతారు వాళ్ళ లైఫ్లకి వీళ్ళు కలలు కానీ వాళ్ళ లైఫ్ ని తీర్చిదిద్దేది ఆ గాజులు వేసుకున్న చేతులే సార్ సార్ అదే గాజులు వేసుకున్న చేతులే సార్ బిజినెస్లు కూడా చేస్తాయి ఆ బిజినెస్లు చేయడమే కాదు నేర్పిస్తాయి సక్సెస్ వైపుకి తీసుకువెళ్తాయి సక్సెస్ రుచి ఏంటో ఒక్కసారి రుచి చూసినట్లయితే ఫ్రెండ్స్ సక్సెస్ రుచి చూడండి ఏంటి మేడం సక్సెస్ రుచియా ఏదన్నా మటనా చికెనా రుచి చూడటానికంటే మనం కష్టాలను రుచి చూసాం లేడీస్ అండ్ జెంట్స్ అందరం కూడా కష్టాలను రుచి చూసాం ఈ బిజినెస్ లకి ఎవ్వరు రిచ్ పీపుల్ రావట్లేదండి కోటీశ్వర్లు కోట్లు సంపాదించే వాళ్ళు ఎవ్వరు రావట్లేదండి అంత మిడిల్ క్లాస్ వాళ్ళమే వస్తున్నాం అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళమే వస్తున్నాం అంటే మనకి కష్టాల రుచే ఎక్కువ తెలుసు కానీ ఆ కష్టాల రుచిలోనే సక్సెస్ కూడా ఉంది ఆ సక్సెస్ రుచి చూడండి ఫ్రెండ్స్ నేను చూశాను సక్సెస్ రుచి మనిషిలో ఎంత పవర్ పెంచుతుందంటే ఎన్ని వేల వోల్డ్స్ విద్యుత్ని నింపుద్దంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఒక్కసారి కష్టం రుచి ఎన్నోసార్లు కష్టం రుచి చూసాం కానీ ఒక్కసారి సక్సెస్ రుచి చూడండి సార్ సక్సెస్ రుచి చూడాలి అనుకుంటే గనక ఈ బిజినెస్ లో అడుగు పెట్టటమే కాదు రెండు సంవత్సరాలు మాతో ఉండండి ఈ రెండు సంవత్సరాలు మేము ఏం చెబితే చక్కగా అది నేర్చుకోండి ప్రతి ఒక్క మనిషికి విజ్ఞత ఉంది విజ్ఞత అంటే వాళ్ళని వాళ్ళు ఆలోచించుకునే శక్తి ఉంది వాళ్ళు ఏది కరెక్ట్ ఏది తప్పు తెలుసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటది ఇందులో ఏది చెప్పినా సరే నేర్చుకోండి నేర్చుకొని పది మందికి నేర్పించండి ముందుకు వెళ్ళిపోండి జీవితంలో సక్సెస్ అంటే ఏంటో తెలుసా సార్ మనం నెగ్గడమే కాదు పది మందిని గెలిపించడం కూడా సక్సెస్ అంతేకాదు మన ఇంట్లో ప్రతి ఒక్కరి కోరికని తీర్చడం కూడా సక్సెస్ మన తల్లిదండ్రుల కోరికలు తీర్చాలి మన పిల్లల కోరికలు తీర్చుకోవాలి ఇంతకంటే ఎక్కువగా మన కోరికలు మనం తీర్చుకోవాలి అన్ని కోరికలు తీర్చుకునే పైకి వెళ్ళిపోదాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ మేడం ఫర్ వండర్ఫుల్ సెక్షన్ ఎక్స్ట్రా అసలు వన్ అవర్ అయినట్టు విషయం కూడా మాకు తెలియడం లేదు చాలా బ్యూటిఫుల్ టిప్స్ లేడీస్